Hello everyone, welcome back to my channel. This is Anusha. In last class we discussed about exercise 1.2, problems 1, 2, 3 and 4. Now we discuss 5th and 6th problem. Now the 5th problem is find a rational number between 2 by 3 and 3 by 4. Find a rational number between 2 by 3 and 3 by 4. మనకు ఒక హింట్ ఇచ్చాడు. ఆ హింట్ ఏంటంటే ఫస్ట్ రైట్ ద రేషనల్ నెంబర్స్ విత్ ఈక్వల్ డినామినేటర్స్. అంటే మనకి ఇచ్చిన రెండు రేషనల్ నెంబర్స్లో ఫస్ట్ డినామినేటర్ని ఈక్వల్ చేసుకోమని హింట్ ఇచ్చాడండి. ద గివెన్ రేషనల్ నంబర్స్ 2 by 3 and 3 by 4. The denominator terms ni equal chestunna. Denominator equal cheyalante 3 into 4 equals to 12. Ante 3 into 4 2 into 4, and also 4 3s are 12 kabatti numerator ni kuda 3 to ni multiply cheyali, and denominator also 3, that is equals to 8 by 12 and 9 by 12. ఇప్పుడు మనకి ఈ 4 ఈ 4 క్యాన్సిల్ అయిపోయింది అనుకో, మనకు మళ్ళీ 2 by 3నే ఉంటుంది. అంటే ఈ 3 by 4 ఉండాలని అనుకుంటే ఈ 3 3 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 3 by 4 అనేది ఉంటుంది. ద రేషనల్ నంబర్ బిట్వీన్ 2 by 3 and 3 by 4, that is equals to 8 by 12 and 9 by 12 equals to a plus b by 2 kada. A value vachesi 8 by 12 plus b value vachesi 9 by 12 by 2, that is equals to denominators equal numerator terms adding numerator terms by 2 by 1, that is equals to 8 plus 9 17 by 12 into numerator and denominator kelipothe denominator and numerator kostha ante 1 by 2, that is equals to 17 ones are 17 by 12 twos are 24. Therefore the rational number between 2 by 3 and 3 by 4 equals to 17 by 24. For example, ఒక ప్రాబ్లమ్ తీసుకున్నా, ఫైండ్ ఏ రేషనల్ నంబర్ బిట్వీన్ 1 by 2 అండ్ 3 by 4. అంటే ఆ ప్రాబ్లంలో మనము ఒక రెండు రేషనల్ నెంబర్స్ తీసుకొని దాని యొక్క మధ్యలో వచ్చే టర్మ్ని మనం కనుక్కోవాలి. ద గివెన్ రేషనల్ నెంబర్స్ ఆర్ వన్ బై టూ అండ్ 3 by 4. Now we have to write A equals to 1 by 2 and B equals to 3 by 4. A equals to 1 by 2 and B equals to 3 by 4. And A plus B by 2 equals to 1 by 2 plus 3 by 4 by 2. Denominators ni equal cheyali kabatti 2 LCM of 2 comma 4. Ante 2 ones are 2 twos are. 2 into 4, 2 4, 2 2s are 4. అంటే న్యూమరేటర్ 1 into 2 plus 3 by 2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ones are 2 plus 3 by 4 into 1 by 2. న్యూమరేటర్ టర్మ్ డినామినేటర్కి వస్తే డినామినేటర్ టర్మ్ న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. 2 plus 3 5 by 4 into 1 by 2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 by 8. అండ్ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -3 by 4 and 5 by 6. అంటే -3 by 4 and 5 by 6 మధ్యలో 10 రేషనల్ నెంబర్స్ని కనుక్కోవాలి.
మనం ఎల్సిఎమ్ ఆఫ్ 4,6 తీసుకున్నాం అనుకోండి, 4, 6, 24, దెన్ -3/4 ఇంటూ 24 రావాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, 4 ని 6 24 అంటే ఇంటూ 6, న్యూమరేటర్ 6 డినామినేటర్ 6, దట్ ఈజ్ ఈక్వల్స్ టు -6, 3 18, 6, 4 24. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ 5/6 ఇంటూ 6, 4 24, అంటే న్యూమరేటర్ని 4తోని డినామినేటర్ని 4తోని మల్టిప్లై చేయాలి. 5 4s are 20 by 6 4s are 24. The rational numbers between -3/4 and 5/6 are, అంటే మనకు -3/4 5/6 10 రేషనల్ నెంబర్స్ కనుక్కోమన్నాడు కాబట్టి మనకు ఒక 2 రేషనల్ నెంబర్స్ వచ్చేసినాయి, -18/24, 20/24, దట్ ఈజ్ ఈక్వల్స్ టు -18/24. -18/24 కంటే తక్కువ -16/24. నెక్స్ట్ ఏదైనా తీసుకోవచ్చు, మనకు -18/24 అండ్ 20/24 మధ్యలో ఏవైనా 10 వాల్యూస్ రాసుకోండి. -10/24, -6/24, -3/24, -1/24, 2/24, 6/24, 8/24, అండ్ లాస్ట్ వన్ ఈజ్ 20/24. These are the 10 rational numbers between -3/4 and 5/6. ఇది ఇలా మీకు కరెక్ట్ కాలేదనిపించింది అనుకోండి, దీన్ని ఒక నంబర్ లైన్ మీద తీసుకొని ఆ నంబర్ లైన్ మీద ఈ రేషనల్ నెంబర్స్ అనేటివి పాసిబుల్ అవుతావా కావా అనేది చెక్ చేసుకోండి. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకున్నా, ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 5/6 and 7/8. ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్స్ని ఈక్వల్గా చేయాలి కాబట్టి 5/6 ఇంటూ 8 చేద్దాం, న్యూమరేటర్ 8 అండ్ డినామినేటర్ 8, 5 4s are 40, 6 8s are 48, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ 7/8, 7/8 6తో చేద్దాం, 6 7s are 42, 8 6s are 48. ద రేషనల్ నంబర్స్ between 5/6 and 7/8 equals to 40/48, 40/48, 42/48 మధ్యలో ఏముంటే 41/48, 42/48. These 3 are the rational numbers between 5/6 and 7/8.